ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లుగా స్వచ్ఛతే సేవ నినాదంతో తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన పార్టీ బీసీ మోర్చా నాయకులు కుండల సాయి కుమార్ సేవలు అభినందనీయం అని మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల సగరపాకల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్థానిక మహిళా నాయకురాలు మోసా దానమ్మ స్వాగతం పలికారు. కార్యక్రమానికి దిలీప్ కుమార్ సదనాని అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీసీ మోర్చా నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, వెంకటరెడ్డి, హరిరామ్ ప్రసాద్లు పాల్గొని పేదలకు బియ్యం, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మాలకొండయ్య అభినందించారు. రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శం మీదకు ఈరోజు మాకున్నంతలో మా నాయకులు పూర్వ అధ్యక్షులు మన మాలకొండయ్య గారు, ఈ యొక్క వార్డులో ఉన్న దిలీప్ గారు, మన శ్రీనివాస్ గారు, శ్రీ విద్యా గారు, వెంకటరెడ్డి గారు, హరిరామ్ ప్రసాద్ గారు, పెద్దలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 5 కేజీలు బియ్యం, ఒక 3 గుడ్లు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇచ్చి భారతీయ జనతా పార్టీ నుండి ప్రజల్లో ఉండమని నాయకులు ఒక పిలుపునిచ్చారు. కాబట్టి మాకున్నంతలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 40 మందికి 5 కేజీలు. శ్రీనివాస్ గారు, అది వీరందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, గతం 4 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో దళం గారి పిలుపు మేరకు కుండల సాయి కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక 40 మందికి బియ్యము, కోడిగుడ్లు పంచిపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే భోజనం తినడానికి ఇబ్బందులు ఉన్నారో, వారికి సాయం చేసేటటువంటి ఆలోచన రావడం అనేది మా సాయి కుమార్ గారిని అభినందిస్తూ, ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత సర్వీస్ కార్యక్రమాలు చేయాలనేటటువంటి భాగాన్ని అందిపుచ్చుకు పనిచేస్తున్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ధన్యవాదాలు.